हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु करवेपाकु मंदार आकुल तोनी हेयर पैक चेप्तानु फ्रेंड्स हेयर पैक अयिते चाला बागुंटदी फस्ट मनम मंदार आकुनी करवेपाकुनी वाश चेसि पेट्टुकोवाली फस्टे ఈ వాష్ చేసి పెట్టుకున్న తర్వాతకి మందారాకి కాడలు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసేసేయాలి ఫ్రెండ్స్ ఫస్టే ఇప్పుడు ఈ కరివేపాకు అయితే కొంచెం తీసుకోవాలి ఇప్పుడు ఈ మందారాకుని నేను మిక్సీ జార్ లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మందార పువ్వు జస్ట్ అలా చూపించడానికి పెట్టేసాను మీకు ఇప్పుడు మిక్సీ జార్ లో వేస్తున్నాను నేను మందారాకు పెట్టుకోవడం వల్ల జుట్టు అయితే చాలా మంచిగా ఉంటది ఫ్రెండ్స్ పొడిబారకుండా మంచి రిజల్ట్ వస్తది ఫ్రెండ్స్ ఈ కరివేపాకులో అయితే బీటా కరోటిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి గనుక మనకి మంచిగా యూస్ అవుతది మన హెయిర్ గ్రోత్ కి జుట్టు కూడా చాలా మృదువుగా మెత్తగా చాలా మంచి రిజల్ట్ ఉంటది చూడండి ఆకులు కూడా ఎంత గమ్మంగా ఉన్నాయో అలాగా దీని అయితే మనం 15 డేస్ కి ఒకసారి పెట్టుకోవచ్చు ఇలా ఆకులని సగం సగం చుంచి నేను మిక్సీ జార్ లో వేస్తున్నాను వేసిన తర్వాతకి కొంచెం ఆకులు తీసుకుంటే సరిపోతదండి చాలా తీసుకోవాల్సిన అవసరం ఏముండదు ఇప్పుడు కరివేపాకులని కూడా నేను రిక్కల్ని వేస్తున్నాను కరివేపాకులో మనకి ఎన్ని ప్రోటీన్స్ అలా అవి వస్తాయో మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ అలా ఈ రెండు అయితే జుట్టుకి మంచిగా రిజల్ట్ ఉంటది ఇప్పుడు ఇవి రెండింటిని మిక్సీలో వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలి కొన్ని యాడ్ చేయాలి చాలా యాడ్ చేస్తే గనుక ఈ మందారాకు జిగురు అనేది చాలా లూజ్ లూజ్ గా అయిపోయి మనంకి జుట్టుకి పెట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను నేను మిక్సీ పట్టిన తర్వాతకి పేస్ట్ ఇలా అయితే వచ్చేసింది చూడండి అసలు అంటుకోవట్లేదు జిగురుగా ఉంది చాలా గమ్ గమ్ ఉంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను వేరే బౌల్ లోకి తీసుకున్న తర్వాతకి మనం దీన్ని జడకి అప్లై చేసుకోవాలి ఇది స్కాల్ప్ కి బాగా పట్టించాలి మనం అయితే చూడండి రుబ్బిన తర్వాత కూడా నాకైతే చాలా ఇట్లా అతుక్కుపోతుంది చెయ్యి ఫస్ట్ అయితే మనం మన జుట్టుని చిక్కుడు లేకుండా దూకోవాలి చూడండి నా హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది అందుకోసమని ఈ ప్యాక్ ని వేసుకుంటున్నాను దీనికి తోడు నేను ఇదివరకు కూడా ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను ఆ ఆయిల్ కూడా నిన్ను పెట్టుకుంటున్నాను బట్ ఈ ప్యాక్ కూడా వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటది ఫస్ట్ అయితే చిక్కుడు లేకుండా మనం మొత్తం హెయిర్ ని దువ్వాలి ఎందుకంటే మనం ఈ పేస్ట్ పెట్టేటప్పుడు గనుక చిక్కులు ఉన్నట్లయితే అది డిస్టర్బెన్స్ అవుతుంది మంచిగా పెట్టడానికి రాదు స్కాల్ఫ్ కి అందుకోసమని ఫస్ట్ ఏ చిక్కులు లేకుండా దువ్వేసుకోవాలి చూడండి ఎంత జుట్టు అయితే రాలిపోయిందో ఈ ఫేర్ ఇప్పుడు మనం మన జడని రెండు పాయలుగా వేయాలి సెంటర్ పాపడ తీసేసి నా జుట్టు అయితే కొంచెం పొడవుగానే ఉంటదండి అందుకోసమని నేను ప్యాక్ ని కొంచెం ఎక్కువగానే రుబ్బుకున్నాను చూడండి ఈ రుబ్బిన ఈ ప్యాక్ ని మనం సెంటర్ గా పాపడ తీసాం కదా అక్కడ ఫస్ట్ అప్లై చేయాలి మనం అప్లై చేస్తూ రెండు భాగాలుగా చేసినాం కదా ఒక్కొక్క సైడ్ ఇట్లా లైన్స్ లైన్స్ గా తీసుకుంటూ ఈ విధంగా అయితే ఫస్ట్ మనం స్కాల్ఫ్ కి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాతకి ఒక అర్ధ గంట సేపు ఉంచుకున్నాక మనం జుడని ఇలా వాష్ చేయాలి హెయిర్ ని హెయిర్ ఇలా వాష్ చేసేటప్పుడు మనం ఏ రకమైన సబ్బులు కానీ షాంపూస్ కానీ పెట్టకూడదండి ఆ మందారాకే చాలా నురుగా వస్తూ ఉంటుంది చూడండి ఏ విధంగా అయితే వస్తుందో మీకు కనిపిస్తుంది కదా రిజల్ట్ చూడండి నురుగా ఎలా వస్తుందో ఇది ఒక షాంపూ లాగా కండిషనర్ గా మనకి మన జుట్టుని చాలా మృదువుగా చేస్తుందండి నేనైతే ఆ ఫీల్ ని నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది మీరు కూడా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి చూడండి ప్యాక్ తీసేసిన తర్వాతకి నా జుట్టు అయితే ఇలా ఉంది చాలా సాఫ్ట్ గా సిల్కీ గా చాలా మృదువుగా ఉంటదండి ఈ ప్యాక్ మీరు కూడా యూస్ చేసి నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్